మనిషి జీవితంలో ఒక విజయాన్ని సాధించాలి అంటే ఎన్ని రకాలైనటువంటి నైపుణ్యాలు ఉండాలో, ఒక కష్టాన్ని ఓర్చుకోవడానికి సిద్ధపడే ముందు నాయకత్వం వహించేవాడు ఎంత ఆలోచించి మాట మాట్లాడవలసి ఉంటుందో, ఏది పడితే అది ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి వీల్లేదు. కనుక చూడండి, ఆయన భీమసేనుడి వంక చూసి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. కడిమిమై సౌగంధికమున యక్షుల మదమడచి కృష్ణకు పువ్వులట్లు తీర్చే కిమ్మీరదానవు నమ్మెయి నిర్జించి విగత కంటకము గావించవనము బకదైత్యు దొడరి యాభంగి రూపరజేసి రక్షించే నేక చక్రాపురంబు అప్పాట ప్రభలు జటాసురు నడరి దండితు చేసి మనల బెట్టించుకునియే. ఇతడు పుట్టిన కోలను వెసక మెసగా దర్పమునవర్తిల్లు దుగ్రమూర్తి అకట ఒరు చిత్తమునకెక్కునట్లుగా మెలగి ఏ విధంబున కొలుచువాడు. నువ్వేం చేస్తావురా అని అడగలేదు భీముణ్ణి. అసలు ఈయన ఏం చేయగలడు అన్నాడు. ఎందుకు ఆ మాట అంటున్నానో తెలుసా అని ముందు కారణాలు చెప్పాడు. అవి ఎంత అందంగా చెప్పాడో తెలుసా అండి. ఆ శక్తి యొక్క విస్ఫోటనం ఎలా ఉంటుందో భీమసేనుడిది చెప్పాడు. అందులో ఎంత చమత్కారం దాచాడో. కడిమిమై సౌగంధికమున యక్షుల మదమడచి కృష్ణకు పువ్వులట్లు తెచ్చే, అంటే భీమసేనుడి పరాక్రమం, భీమసేనుడి పౌరుషం, భీమసేనుడు దేని కొరకైనా తెగించి వెళ్ళిపోవడం అన్నది ఎలా ఉంటుంది అన్నదానికి ఒక ఉదాహరణ చూపించాడు. ఒకనకొకప్పుడు ఆయన తెగింపు ఎలా ఉంటుందంటే మిగిలిన వాళ్ళందరూ బెంగ పెట్టుకుని ఈయన కోసం పరిగెత్తవలసి ఉంటుంది. అది ఎంత చిన్న విషయమో కానీ అంతకు తెగిస్తాడు భీముడు. ఆయన లక్షణం అది. ఒకనాడు ద్రౌపదీదేవితో కలిసి అరణ్యవాస సమయంలో గంధమాధన పర్వతం మీద తిరుగుతున్నాడు. తిరుగుతుంటే ఎక్కడి నుంచో వచ్చి ఒక 1000 రేకుల బంగారు పద్మం ఒకటి అక్కడ పడింది గాలికి. దానికి వైఢూర్యములతో కూడినటువంటి నాళం ఉంది. ద్రౌపదీదేవి వంగి ఆ పువ్వు తీసి ఇలా చూసింది. గొప్ప సుగంధం వచ్చింది అందులోంచి. ఇప్పుడు ఆ పువ్వు పేరే సౌగంధికము, 1000 రేకుల తామర పువ్వు అది. ఆవిడంది, నేను అసలు ఇటువంటి తామర పువ్వు ఎన్నడూ చూడలేదు, ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియదు, గాలికి వచ్చి పడింది తామర పువ్వు. కానీ అప్పా 1000 రేకుల తామర పువ్వు ఎంత సుగంధం, ఎంత బాగుందో, నాకు ఇలాంటి పువ్వులు తేగలరా అని. నిర్జనమైనటువంటి అరణ్యం, గంధమాధన పర్వతం, ఎక్కడి నుంచి వచ్చి పడిందో తెలియదు ఆ పువ్వు. ఇప్పుడు మనం ఉన్నదా చాలా కష్టమైనటువంటి సమయం. అన్నలు చూస్తే ఎక్కడో దూరంగా ఉన్నారు. ఇప్పుడు నేను ఈ పువ్వు కోసం వెళ్ళడం అంత అవసరమా? అలా అన్నాడు భీముడు. ఆయన ఏమన్నాడో తెలుసండి, ఈ పువ్వు అట్టు ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోని ఈ పువ్వులు అట్టుకొచ్చేస్తాను అంతే. ఇది చెప్తున్నాడు ధర్మరాజు, చెప్పకుండా చెప్తాడు. ఎంత అందంగా చెప్తాడు, పైకి ఏం చెప్తున్నాడు, ఎంత పౌరుషం రానిది. ద్రౌపది కోసం కృష్ణకు తీర్చే, ఎంత మాట అన్నాడో చూడండి, కృష్ణకు పువ్వులు అట్లు తీర్చే. కృష్ణకి పువ్వులు అలా తెచ్చాడండి. కృష్ణ అంటే ద్రౌపది, ఆవిడ ద్రుపదరాజపుత్రి కాబట్టి ద్రౌపది. ఆవిడికి పుట్టినప్పుడు పెట్టిన పేరు కృష్ణ. ద్రౌపదికి పువ్వులు ఎలా తెచ్చావు, సౌగంధిక పుష్పాలు, ఏ సామాన్యమైన రీతిలో తెచ్చావా అన్నాడు. ఎందుకన్నాడో తెలుసండి ఆ మాట, ద్రౌపదీదేవి వెళ్ళిపోయింది, అన్నగారు ధర్మరాజు గారు కానీ తమ్ముళ్ళు కానీ దగ్గర లేరు. ఇప్పుడు తను పెద్ద పెద్ద మహానాదం చేసుకుంటూ గొప్ప దట్టమైన అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇంత అరణ్యంలోకి వెళ్ళిపోయి ఆ తామర పూలు ఎక్కడ ఉంటాయి అని కొలను కోసం వెతుకుతున్నాడు. వెతుకుతుంటే స్వామి హనుమ ఒక కొండ గుహలో పడుకుని ఉన్నారు. ఆయన కనిపెట్టారు, వస్తున్నాడు భీమసేనుడని. ఓ నా తమ్ముడు, వాయుపుత్రుడు కదా, కాకపోతే కాస్త పౌరుష పరాక్రమాలు జాస్తిగా ఉన్నవాడు, కించిత్ జాగరూకత నేర్పాలి నేను అనుకున్నారు అనుకుని ఆయన గబగబా కొన్ని వేల చెట్లు పడగొట్టి తీసుకొచ్చి దారికి అటు ఇటు పడేసి ఇరుకు చేసేసారు. మనిషి వెళ్ళడానికి వీలు లేకుండా అక్కడ ఒక పెద్ద బండరాయి తెచ్చి పడేసి దాని మీద పడుకున్నారు. మహావృద్ధుడి రూపంలో పడుకున్నారు, వృద్ధ వానర రూపంలోని. అటుగా వచ్చాడు భీమసేనుడు. ఏయ్ కోతి, ఎవరిక్కడ, ఎందుకు ఇలా అడ్డంగా పడుకున్నావు, లే అన్నారు. అంటే ఆయన అన్నారు, అలాగే లేస్తాను కానీ నాయన, నిర్జనమైన అరణ్యం కదురా ఇది, ఇక్కడ మనుషులు తిరగరు, కేవలం జంతువులు మాత్రమే ఉంటాయి. వృద్ధుండైపోయిన వానరాన్ని పట్టక పట్టక నిద్ర పట్టింది, కంటిలో నీరు ఎలా చిప్పిలిందో చూడు, మంచి నిద్రలో ఉన్నవాడిని లేపేశావు,
పోనీ ఏ కారణానికి లేపావంటే నన్ను లేమంటున్నావు, ఏమైనా అర్థం ఉందా నువ్వు చేసిన పనికి? సరే లే లే అంటున్నావు కదా, ఏ పని మీద తిరుగుతున్నావు? ఏ పని మీద తిరిగితే నీకెందుకు కని నువ్వేమిటి ఇంత వృద్ధమానరానివి, హనుమలా ఉన్నావే, మా స్వామి హనుమ కూడా ఇలాగే ఉంటారని హనుమ ప్రస్తావన తీసుకొచ్చారు. తీసుకొస్తే తీసుకొచ్చి హనుమ గురించి మాట్లాడుతుంటే హనుమ అన్నారు, హనుమ హనుమ అంటున్నావు కదా, హనుమ ఏం చేశారు రామాయణంలో అన్నారు. నూరు యోజనముల సముద్రాన్ని లంఘించారు, పెద్ద కథ అంతా చెప్పారు. ఓహో అలాగా, నాయనా చాలా గొప్ప కథ చెప్పావు కానీ లే లే అంటున్నావు, నేను లేవలేను, కొద్దిగా నా తోక అలా తీసి పక్కన పెట్టి వెళ్ళిపోరా నాయన అన్నారు. ఎంత పౌరుషం అంటే ఎడంచేత్తో తోక ఎత్తే అవతల పెడదామని చూశారు, ఎత్తలేకపోయారు. ఇప్పుడు కుడి చేత్తో ఎత్తబోయారు, ఎత్తలేకపోయాడు. రెండు చేతులతోనూ ఆ తోకను ఎత్తబోతే ఎత్తలేకపోగా ఒళ్ళు డసిపోయి చెమటలు ధారల కింద కారిపోయాయి. ఇప్పుడు ఆయన తన నిజస్వరూపం చూపించారు. చూపించి అన్నారు, నువ్వు వెడుతున్నది బంగారు తామరల కోసం, ఆ సౌగంధికా పుష్పములు ఇక్కడే ఒక సరోవరంలో ఉన్నాయి, కానీ దాన్ని యక్షుల యొక్క రాక్షసులు కాపలా కాస్తారు, దాంట్లో కుబేరుడు భార్యలతో క్రీడిస్తాడు. అటువంటి తామర పూల కోసం వెళ్ళినప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు, ఏ వేళలో పడితే ఆ వేళలో కేవలము శౌర్యము పనికొస్తుందని నువ్వు అనుకోకు. అన్ని వేళలా శౌర్యం పనికిరాదు, యుక్తి అవసరం అవుతుంది కొన్ని చోట్ల, కొన్ని చోట్ల బుద్ధి అవసరం అవుతుంది. అన్ని వేళలా శౌర్యంతో గెలిచేస్తాననుకోకు, కొంత యుక్తి కూడా నేర్చుకోనైనా అని చెప్పి, ఏది ఒక్కసారినే మీరు నూరు యోజనములు లంఘించిన స్వరూపం చూపించమని అడిగారు. యుగభేదాల గురించి చెప్పి చాలా గొప్ప మాటలు చెప్తారు, చెప్పి తన యొక్క విరాట్ స్వరూపాన్ని దర్శనమిచ్చారు భీమసేనుడికి, ఇచ్చి కౌగిలించుకున్నారు. దానివలన భీమసేనుడు బడలికనంతటిని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత వెళ్ళారు ఆ సౌగంధిక పుష్పములు ఉన్నటువంటి సరోవరం దగ్గరికి. భీమసేనుడు వెళ్ళి అక్కడ నిలబడి ఆ పువ్వులు కోద్దామనుకుంటుంటే అక్కడ ఉన్న రాక్షసులు ఈయన భీమస్వరూపాన్ని చూసి ఆశ్చర్యపోయి, ఈ సరోవరంలో కుబేరుడు స్నానం చేస్తాడు భార్యతో కలిసి, ఇక్కడికి మనుష్యులు ఎవరు రారు, నువ్వు ఎలా వచ్చావు అంటే నాకు ఈ పువ్వులు కావాలన్నారు, నేను ధర్మరాజు తమ్ముడిని అన్నారు. సరే పువ్వులు తీసుకెడుదువు కానివి, కానీ కుబేరుణ్ణి అడుగు, అడిగి తీసుకో అన్నారు. హనుమ ఏం చెప్పారండి, అన్ని వేళలా శౌర్యం వద్దని చెప్పారు. వెంటనే ఈయన ఏమన్నారా తెలుసా అండి, నేను అడగడం ఏమిటి, కుబేరుణ్ణి ఒకడిని అడిగి తీసుకోవడం నా జీవితంలో లేదు, శౌర్యంతో కొట్టి తీసుకుంటానంతే, దీనికి ఆయన్ని అడగడం ఏమిటంటే తామర పూలు కోసేసి గుత్తెట్టుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు యుద్ధానికి వచ్చారు, వాళ్ళందరినీ చితకబాధేశారనుకోండి, సూపరంగా కొన్ని వేల మంది రాక్షసుల్ని తెగటార్చారు. కుబేరుడికి వార్త వెళ్ళింది, ఆయన అన్నాడు ధర్మరాజు తమ్ముడు భీమసేనుడు అలాగే ఉంటుంది, పట్టుకుపోనివ్వండి ఆ తామర పూలు. ఈలోగా ధర్మరాజు గారికి తెలిసింది ఈ వార్త, సౌగంధికా పుష్పముల కొరకు వెళ్ళిపోయట భీముడిని. ఏమైపోతాడో అక్కడూ వెళ్ళాడని పరిగెత్తుకుంటూ ధర్మరాజు గారు ద్రౌపదితోటి తమ్ముళ్లతోటి కలిసి పరిగెత్తుకుంటూ ఆ వనం దగ్గరికి వచ్చారు. సరే ఆ తర్వాత చాలా కథ నడిచింది అనుకోండి, ఇది చెప్పారు ఆయన, ఒక్కడివే యక్షుల్ని చంపి సౌగంధికా పుష్పములు తీసుకొచ్చావు, పొగట్టా ఉంది అందులో, చాలా కనపడి కనపడని హెచ్చరిక ఉంది, రే పెళ్లిలో నేను కోప్పడకుండా చూడే అని చెప్పినట్టు. హనుమ చెప్పారు విన్నామేమిటి, శౌర్యంతో గబుక్కుని ఢీకొంటావు, అదే భయం నాకు అన్నారనుకోండి, ఇదిగో ఈ మాటలు చెప్పే మా శౌర్యాల్ని కప్పెట్టావు, లేకపోతే ఆనాడే తెలిచేద్దనంటాడు ఇప్పుడే. ఈ అజ్ఞాతవాసం ఏంటి, ఆ మాట ఆయనకి గుర్తు రావాలి ఆ విషయం చెప్తే, ఇంత బలపరాక్రమాలున్నవాడివి ఇంకోటి మాట నువ్వు ఎలా వింటావురా, ఇది పెద్ద బాధ. బలపరాక్రమములు ఉంటే ఒక ఎత్తు, దానికి తోడు క్రోధమూర్తి, కోపం ఎక్కువ. అందుకని నాకు భయం, నువ్వు ఎవడి మాట వింటావు, ఎవడికి సేవ చేస్తావు, ఇప్పుడు సేవ చేయాలంటే వాడు చెప్పింది మనం వినాలి, వాడు చెప్పింది వినే తత్వం నీకెక్కడుంది, ఉంటే అడిగి తీసుకో అంటే నేను వాడిని అడగడం ఏమిటన్నావుగా ఆ రోజునే, ఇప్పుడు రేపొద్దున అలాగే అంటే అక్కడికి వెళ్ళి ఇది ఇలా అన్నారనుకోండి ధర్మరాజు గారు, భీమసేనుడు ఏమంటాడో. అందుకని అలా అన్నాడు ధర్మరాజు గారు, అలా జరిగిందని ఉదాహరణగా చెప్తాడు. ఎంత గొప్పగా మాట్లాడతారు చూడండి, అలా అన్నాయా అంటే ఏమనుకుంటున్నావు అంటే నీ బలవంతుడిది అంటున్నాను రా అని తప్పుకోవచ్చు, కోప్పడడానికి వీలు లేకుండా ఉంటుంది. అంత అందంగా మాట్లాడతాడు, ఏ జాగ్రత్త తీసుకోవాలో చెప్పకుండా చెప్తాడు.